ఈరోజు కొరతలో కొంతమంది బీజేపీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి యొక్క అయ్యప్ప మాట మీద అనుసృత వ్యక్తం చేసినందుకు వారికి నిజంగా నీ యొక్క స్థాయి తీసుకుని మాట్లాడాలా అనవసరంగా ఎమ్మెల్యే గారు లేదు కానీ ఎమ్మెల్యే గారి యొక్క అయ్యప్ప మాట తీసారి గురించి కానీ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాటి ప్రస్తుతం జాగ్రత్త మీకు నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల నిజంగా ప్రేమ ఉంటే మీ యొక్క నలుగురు దద్దమవుతున్న ఎంపీలు మీ యొక్క ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం వేసంగ మట్టిలో కొట్టమని ప్రకటన చేయించాలని ఆలోచిస్తున్నాం కానీ ఇవాళ రైతులను గందరగోళ సృష్టిస్తూ వరి పంట వేసే రైతులందరూ కూడా గోసగోసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట వేయకుండా ఉన్నటువంటి ఈ యొక్క బాధ అనేది మీకు తెలియదు. మీరు కార్పొరేట్ శక్తులకు ఒక ప్రోత్సహిస్తున్నారు, రైతులను ఉపసరిస్తున్నారు కాబట్టి మీకు నిజంగా ఈ యొక్క గల్లీలలో దీక్షలేసినటువంటి మా యొక్క రైతులపై మీ యొక్క మాటలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి మీ పెద్దలను ఒప్పించి వేసవి వడ్లను కొనిపిస్తామని చెప్పి ఒక ఆడదీశాలు తప్ప ఇలా ఎమ్మెల్యే గారి మీద అయ్యప్ప దీక్ష మీద మీరు మాట్లాడిన మాటలకు మీ యొక్క స్థాయి తెలుసుకో. 4 సంవత్సరాలు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క దీక్షతోనే నువ్వు చేరువేగిరి చేసినావు. అలాంటి యొక్క దేవుని యొక్క గొప్ప భక్తిని నువ్వు ఎలా అవమానించావంటే అది నీ యొక్క ఆత్మకవదిస్తున్నాం. మరోసారి ఇలాంటి ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు వేస్తే నాకు కోసం జాగ్రత్త. ఈరోజు ఏదైతే వరి ధాన్యం కొనుగోలు గురించి గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే విద్యాసారావు గారు అనవసరమైనటువంటి మాటలతోటి రెచ్చగొట్టి ఏదో మాట్లాడి సార్ పేరు ఖరాబయ్యేలని చూస్తున్నారు. ప్రతిరోజు ప్రతి నిత్యం రైతు సంఘాల అధ్యక్షులతోటి కానీ సర్పంచులతోటి కానీ సింగిల్ యూనిట్ చైర్మన్లతోటి కానీ స్థానిక మా నాయకులందరితో కూడా రివ్యూ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా రోజు రోజు ఈ యొక్క మా ధాన్యాన్ని సరాసరి పంపించాడు. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనం ఒక ఇల్లు అన్నప్పుడు ఇంట్లో ఎన్నో పొరపాట్లు జరుగుతాయి, మరి ఈ యొక్క మండలంలో జిల్లాలో అన్ని జాలాల కొంచెం కొంచెం ఉన్నమాట వాస్తవమే కావచ్చు. కానీ పని కట్టుకొని మా యొక్క ఎమ్మెల్యే గారి మీద అవాకులు చివేకులు పేరి ఆయన భిక్ష వల్ల చైర్మన్గిరి చేస్తూ నీ యొక్క పేరుని ఎలా మన యొక్క మన కోరుట్ల పట్టణంలో మీ పేరు అసలు ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తిని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు అయ్యప్ప మాల గురించి ఆయన చేసినటువంటి శివయాత్ర అంటే ఏంటో తెలియదా మీకు? నిజమైన శివయాత్రనా? అది ఒక మామూలు బొమ్మను దగ్ధం చేసినటువంటి కార్యక్రమం. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉండి ఇద్దరు కూడా అనుచిత వాక్యాలు చేయడం అనేది సబబు కాదు. మీకు ఏదైనా రైతుల మీద ప్రేమ ఉంటే గల్లీలా లొల్లేస్తున్నారు అంటున్నారు, గల్లీలొల్లే ఢిల్లీ దాకా సెగలేనింది మీకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ రకంగా మీరు స్పందిస్తున్నారు. కాబట్టి మీ యొక్క సోదరుడు ఎంపీనాడు, మీ యొక్క గౌరవ ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి వారి ఉన్నారు, మేము హుందరతరంగా మాట్లాడతాం. కాకపోతే అది ఇది అంటే నీ నాలుక చీరి వేస్తాం కంపల్సరీ. మా యొక్క నాయకులు అందరూ ఇక్కడ చూస్తున్నారు, ప్రతిరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో రైతులందరూ ఎంత ఆనందంగా సుఖంగా సంతోషంగా వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికి కూడా వెనక్కి తగ్గేది లేదు. మాట ఇస్తే అప్పని నాయకులు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా మీ నాయకులు అట్లాంటి నాయకులు ఎవరైనా ఉంటే రేపు పొద్దున డిబేట్ పెట్టుకుందాం. మా నాయకులు మా మండల స్థాయి నాయకులు
వారి ముందు ఎక్కడంటక్కడ మేము సిద్ధంగా ఉంటాం. కానీ అనవసరంగా చిన్న చిన్న వీడియో మీరు మాట్లాడి గ్రూపులలో పెట్టడం సబబు కాదని ఈ యొక్క సభావేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. మంత్రి ఆదేశాల మేరకు చావుటప్పటికి అంటే కేంద్రం మీద మనము ఒక యుద్ధం ప్రకటించాలి. ఏదైతే మనం రైతులకు న్యాయం చేయాలనే దాని మీద నిన్న ప్రోగ్రామ్ జరిగింది. దానికి రాష్ట్రాల నలుమూలల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు కానీ కార్యకర్తలు కానీ ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందుతుంది. దీన్ని బీజేపీ ప్రభుత్వము జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక వాళ్ళను అంటే ఒకప్పుడు బీజేపీ పాలన వేరే ఉండే, దేశం కోసం ధర్మం కోసం అని పనిచేసే నాయకులు ఉండే, ఇప్పుడు దొంగల పార్టీ యుద్ధమైంది. ఏది అబద్ధాలు చెప్పడము, ఎట్లా రాజకీయంలో లబ్ధి పొందాలి, ఎట్లను ఓట్లను మోటివేషన్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఈరోజు బీజేపీ ఉన్న పార్టీ అంతా ఇప్పుడున్న నాయకులంతా, ఒకప్పుడు నాయకులు ఒక మంచి దృక్పథంతో ఉండేటోళ్ళు, ఇప్పుడు అబద్ధాలు చెప్పాలి, ఏదైనా అసత్యాన్ని ప్రచారం చేస్తేనే మనం ఓట్లు పడితే అనే ఆలోచన మీద పోతుండ్రు. ఈరోజు జరిగేది ఏంటిది, కొరట ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక టోటల్ కొరట్ల కాన్సెప్షన్లో అర్థం చేసుకునేది ఒకటే, ఏదైతే రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా మనం కొనుగోలు చేసి కేంద్రాన్ని దాన్ని కొనాలి అన్నప్పుడు అది కొనాలి, అది కొనకుండా ఇబ్బంది పెట్టాడు, ఇరికాట పెట్టాడు. మరి తెలంగాణ గవర్నమెంట్ మంచిగా పాలిస్తుంది, కేసీఆర్ గారి పాలన మంచిగా ఉన్నది కాబట్టి ఏదో విధంగా వీళ్ళను ఇరికాటం పెట్టాలనే కాన్సెప్ట్ మీద ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా మొన్న వేసిన పంట ప్రతి ఒక్క ధాన్యాన్ని మన గవర్నమెంట్కి ఉన్నది, మరి రెండో దాన్ని మరి కొనాలంటే మన ఎక్స్పీ ద్వారా మన కేంద్రము మనము గోదాములు నిండిపోతాయి. గతంలో మన కేటీఆర్ చెప్పారు, వరి పండిస్తే రైతులు రేపు రొద్దున కేంద్రం గిట్ట కొనకపోతే ఈ రైతులు మనం పండించే పంటను రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేసి రోడ్డు మీద వరిని పారేసి లాండర్ ప్రకారం దెబ్బతింటుంది, ఈ వరిని ఎవరు కొట్టాలని చెప్పి అన్నప్పుడు ఈ బాధ్యత కేంద్రం కొనాలి, కేంద్రం కొనే బాధ్యత. కానీ దీన్ని ఇరికాటం పెట్టి మేము ఏ సంఘి కొనము అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికే మనం నిన్న దిష్టి బొమ్మల దానం చేయడం జరిగింది. కొంతమంది నాయకులు అయ్యప్ప దీక్ష గురించి మాట్లాడుతుంటారు, నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, నువ్వు ఏ రాజకీయం నుంచి వెళ్ళి నువ్వు కొరటలో చైర్మన్ అయిన పాలించినావు, ఎవరి లబ్ధి కోసం ఎవరి మోక్షతోటి నువ్వు ఈరోజు రాజకీయంలో ఉన్నావు, చుట్టమొట్ట నాయకులు అంటున్నావు, నీ స్థాయి ఏంటిది అసలు యాక్చువల్గా, నువ్వు కొరటలు ఎవరి నీకు ఎవరి ముందలేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ పెట్టిన భిక్షతోటి ఈరోజు తల్లి పాలను అంటే తల్లి రొమ్మును గుద్ది తల్లి పాలదాయి తమ్ము తల్లి రొమ్ము గుద్ది నువ్వు ఇతర పార్టీలు ఏరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు. బిడ్డా ఒకటి గుర్తుపెట్టుకో, మొన్ననే మేము ఒక మాట చెప్పినాం గతంలో కూడా, నువ్వేంటిది నీ లెక్కేంటిది, నువ్వు ఎమ్మెల్యేని తిరగనియా, నువ్వు కొరటలో ఉన్న ఎమ్మెల్యేని తిరగనియా, చూద్దామా ఎవరెవరు తిరుగుతారు అనేది. రైతు లేని రాజ్యం లేదు, రైతులు మంచుకుంటేనే దేశం మంచుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, రైతు అనేది పండించే పంట మన దేశ గర్వకారణం, రైతు లేని రాజ్యం లేదు. నిన్న జరిగింది ఏంటిది, అయ్యప్ప దీక్ష నుండి శివాల దగ్గరకు అరే జరిగినది కాన్సెప్ట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కొంటారని చెప్పేసి మాట్లాడదు అనే దాని మీద కాన్సెప్ట్ మీద అదేంటిది దాన సంస్కారం జరిగింది. అది ఎమ్మెల్యే ముఖ్యంగా అది పాలే ఉన్నారు, దాని గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకో నాయకుడు అంటారు కొరటలో ఏమి డెవలప్ అయిందని, 50 కోట్లతోటి ఫండ్ తోటి ఈరోజు కొరట సస్యశ్యామలంగా మారుతుంది. గౌరవ మీ ఎంపీ గారు ఉన్నారు 3 సంవత్సరాలు, ఏం మాట ఇచ్చేసి గెలిచిండు, రైతులను అబద్ధం మాటలతోటి ఒక బాండ్ పేపర్ నేను గెలిచిన 4 రోజులకు నేను పసుపు కోటి తీసుకొస్తాను చెప్పేసి, ఇప్పటి వరకు నేను కొరట చైర్మన్ చేసిన ఈరోజు వైస్ చైర్మన్ చేస్తున్నా, గతంలో ఉన్న ఎంపీ కవితక్క ఎన్నో నిధులు మాకు ఇచ్చింది, ఆమె ప్రోత్సాహంతో ఇక్కడ డెవలప్ చేసినాం. మీ ఎంపీ గారు ఏం చేశారు, కొరట్లలో ఏ రోజు కూడా మీటింగ్ పెట్టారా, కొరట్ల ప్రజల కోసం ఏమైనా చేశారా, కొరట్ల మున్సిపాలిటీకి ఏమైనా చేశారా, అది లేదు, దాని గురించి మాట్లాడలేరు.
దేశం కోసం ధర్మం కోసం అబద్ధాల ప్రచారం మానుకోండి. కొరట ప్రజలారా, ఈ బీజేపీ పార్టీ అబద్ధాలను సృష్టించడం ఏదైనా ఏది నిజాన్ని అబద్ధాన్ని నిజం చేసుడు అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఈ వాట్సాప్ గ్రూపులు నమ్మకండి, ఎవరెవరు మంచిగా పాలిస్తున్నారని చెప్పేసి ఆలోచించే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించే అవసరం ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి 30 సంవత్సరం అంటే ప్రతి ఒక్కరిని మాట్లాడదలుచుకుని ఏంటంటే ఇసేంటి అసత్య ప్రచారం చేయొద్దు, మీరేంటిదో మీ స్థాయి ఏంటిదో మాకు తెలుసు. మరోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు భారతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. నిన్న మా యొక్క టీఆర్ఎస్ పార్టీ మా యొక్క ముఖ్యమంత్రి గారి పిలుపులకు మేము ప్రతి గ్రామంలో, అదేవిధంగా ఈ యొక్క కొట్ల పట్టణంలో మా యొక్క వడ్లు గుంటలేదు కాబట్టి దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేశాం. దానిలో మోడీ గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం కూడా జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గారు మేము కార్యక్రమం చేసేటప్పుడు ఆ యొక్క దిష్టి బొమ్మ ఎమ్మెల్యే కూడా మా సార్ లేరు. మా సార్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వడ్లు అని చెప్పి నాకు ముచ్చట్లు మాట్లాడి వాడు ఎక్కువ జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులం అందరం కలిసి ఆ బొమ్మను వెళ్ళబెట్టాం. దాని మీద అయ్యేలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదేదో కుంపలు మునిగిపోయిన అన్నట్లుగా, ఏదైతే ఎమ్మెల్యే గారు దాదాపు 30-35 సంవత్సరాలు దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వామి నిజస్వరూపంగా ఉండి ఇవాళ ఒక శివయాత్ర చేసి శివాన్ని ఆడబెట్టని చెప్పి ఈ యొక్క శ్రీధర్ వేణి గారు కూడా ఇవాళ దీక్షనే ఉన్నాడు. మరి ఈయన దీక్ష అంతా 5-6 సార్లు మరి పరిసరాలు ఇచ్చిన తెలియదు కానీ సాక్షాత్తు మా యొక్క ఎమ్మెల్యే గారు దాదాపు 34-35 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు. ఆయన ఇవాళ సాక్షాత్తు అయ్యప్ప స్వరూపుడే. అంత వయసున్న వ్యక్తిని పట్టుకొని ఈయనకు ఆయన విమర్శించే స్థాయి కూడా ఇవాళ ఈ శ్రీధర్ వేణి గారిది కాదు. ఎందుకంటే నీవు జగితలు ఎక్కడో పుట్టి ఎక్కడో ఉంటే ఇవాళ ఈ కొట్లకు బతకచ్చా నిన్ను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వకపోతే మా పార్టీకి వస్తే మా ఎమ్మెల్యే నీకు టికెట్ ఇచ్చి పెడితే నువ్వు గెలిచావు. అప్పుడు మా అన్నం అనిల్ గారు ఓడిపోవడం జరిగింది. మరి మా పార్టీలకు ఇంతమంది ఉన్నారు కానీ అందులో అంత కొంత నువ్వు మంచిగా ఉన్నావని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే గారి దీక్షతో ఆనాడు నిన్ను ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ చేస్తే ఇవాళ నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయికి ఎక్కువగా చెప్పి ఈ సభను ఎత్తిస్తా ఉన్నాను. అయ్యా శ్రీరామేణి గారు, మీ యొక్క ఎంపీ గెలిచి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం మా యొక్క కొట్ల మండల పంచాయత్ ఆఫీసులు కానీ, కొట్ల మండలం గురించి కానీ, కొట్ల టౌన్ కాన్సెన్స్ గురించి కానీ ఏ ఒక్కరు పట్టించుకున్నటువంటి పాపడవలే. ఆనాడు గెలిచినాక 8 రోజులకే బస్సు పోటీ తెస్తానని చెప్పిండు. అదేవిధంగా 4 రోజుల్లో కూడా కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి షుగర్ బ్యాంక్ తెప్పిస్తా చెప్పి ప్రగట్ బ్యాంక్ గెలిచిన ఎంపీ గారు ఈ యొక్క కొట్ల కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడిన పాపడవలి. ఇవాళ ఈ యొక్క 4 ఎంపీలు అందులో ఒక మంత్రి ఇవాళ ఏమంటున్నారు, మా యొక్క కేంద్ర గవర్నమెంట్ వడ్డీ ఉంటుంది మీ దగ్గర దమ్ము చేయలేక మీరు ఉండలేదు అంటున్నాడు. ఆనాడు ఈ వడ్డీ ఉండలేదని చెప్పి మా యొక్క ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే నీవు తెచ్చిన నీ యొక్క ప్రధానమంత్రి తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలు ఎంతనే విరమించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీ యొక్క కేంద్ర గవర్నమెంట్ మేము ఏ సంఘ వాటి గుణము అని చెప్పి అందునే ఇవాళ మా యొక్క ముఖ్యమంత్రి గారి పిలుపుకు మేము నిన్న ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. మీ యొక్క దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఆ యొక్క కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి ఏ సంఘ వాటి ఉంటామని చెప్పు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పావు, మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఎమ్మెల్యే గారిని కానీ టీఆర్ఎస్ కార్యకర్తలను ఇక్కడ తిరిగిదేమని చెప్పండు. బిడ్డ మేము రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులు ఉన్నాం. ఓన్లీ ఏది మన సభ్యత్వం తీసుకుంటే సభ్యులమే అంతమంది మేము 60 లక్షలు ఉంటాం కదా. మీరు 1 లక్ష మంది కార్యకర్తలు లేరు, 119 మంది ఎమ్మెల్యే మీరు ముగ్గురు లేరు. మా యొక్క కార్యకర్త ముగిస్తారా, బిడ్డ మీద ఎంత దమ్ము ఉందో నిన్న చేసినటువంటి అంబేద్కర్ విషయాన్ని మీరు రాని మా కార్యకర్తల మొత్తం మీ దమ్ లేదో మా దమ్ లేదో చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ఆ జేఎన్ వెంకటి కానీ శ్రీరామ్ మేలు కానీ మీ అందరిని హెచ్చరిస్తూ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రేపు మీ యొక్క అంబేద్కర్ విగ్రహం కానీ మనం చూస్తున్నామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.
మా రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, రైతుల యొక్క వడ్లు కొనడం లేదు కేంద్ర గవర్నమెంట్ అని, రైతుల యొక్క వడ్లు కొనడం లేదు అంటే కనీసం ఏసంగి వడ్లు కాకుండా వర్షాకాలం వడ్లే 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంటే కనీసం 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఈ యొక్క ఈ సీజన్ వడ్లు కొనడం లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తూ ఉంటే, నిన్న ఆశ్రోపాలు చేస్తూ ఉంటే సాధకాన్ని కొంతమంది బీజేపీ నాయకులు ఇయ్యాల వెట్పల్లిలో మీటింగ్ పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద, మా పార్టీ మీద, మా సీఎం గారి మీద ఏదో ప్రగల్భాలు కలుగుతూ ఉన్నారు. మా నాయకులు చెప్పినట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల కోసం మొట్లాడు, నువ్వు ఒక రైతులను రైతులతోటి లాభపడి ఇవాళ ఆ స్టేజ్కి వచ్చినోనివి, రైతుల సొమ్ము తిని ఇవాళ ఆ స్టేజ్కి వచ్చినోనివి, రైతులను మోసం చేసి ఆ స్టేజ్కి వచ్చిన నేను. నీవు మా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతూ ఉన్నావు, ఎమ్మెల్యే గారు రైతుల ముసుగులో నాటకాలు ఆడుతున్నావు, నీకు చిత్తశుద్ధి లేదు, నీకు తెలివి లేదు, అసలు తెలివి తక్కువ నీకు. మా ఎమ్మెల్యే గారు వారు ఎప్పుడైతే ఎమ్మెల్యే సెలక్షన్ కట్టి వచ్చిన తర్వాత రైతులు కష్టపడుతున్నారని చెప్పేసి రైస్ మిల్లర్లతోటి అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి రైతులతోటి సింగిల్ విండో చైర్మన్లతోటి ఎవరైతే ఐకేపీ సెంట్రల్ సీఎలతోటి మీటింగ్ పెట్టి రైతులకు ఇబ్బంది కలగద్దు, రైతులు ఏ నష్టపోతే బాగుండదు, మీరు ఏ రకంగా ఉంటారు అని చెప్పేసి రైస్ మిల్లర్లను ఒప్పించి రైస్ మిల్లర్లని కోపానికి వచ్చి రైస్ మిల్లర్ల ద్వారా వడ్లు కొనిపిస్తున్నటువంటి నాయకులు మా ఇళ్ళ ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు ఈ పాత కరీంనగర్ జిల్లాలోని. నువ్వు ఇంటికాడ వండి నువ్వు మాట్లాడతావు రైతులకు ఏమైనా చూసుకుంటున్నారా అని, మరి నువ్వేం చేస్తున్నావు? నీ బీజేపీ గవర్నమెంటు, నీ సెంట్రల్ గవర్నమెంటు, నీది నీ మరి మేమున్నాం, మేమేముంటున్నాం అంటున్నాం, మరి నువ్వేం చేస్తున్నావు? తొవ్వంటి పోయేటప్పుడు అట్లు కనబడతలేండి కంటికి, రైతులు కనబడతలేరండి కంటికి, మరి నువ్వేడ ఆగి మరి రైతులతో ఎవరు మిల్లర్లతో కొనిపిస్తున్నావు, ఎవరితో ఏం చేపిస్తున్నావు? నీకు ఏదో ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాలు ఒక భిక్ష పెట్టిండు, ఆ భిక్షతోటి ఇవాళ నీకు గొర్రెలు పట్టడంలో రోడ్ల మీదకి వచ్చినావు, అంతకుముందు నీ బతికేంది, నీ కథ ఏంది? నువ్వు ఇంతకుముందు మా నాయకులు చెప్పారు మేమెవరం పట్టించుకోవాలి బిడ్డాకి చెప్తా ఉన్నాం, ఎక్స్టాల్ వేసి ఎవరిని ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్మెల్యే గారి కింద ఉన్నటువంటి మనుషులను కానీ ఎక్స్టాల్ చేసి ఏదైనా పిచ్చి పిచ్చి మాట్లాడడం కానీ పిచ్చి పిచ్చి చేస్తే మా నాయకులు చెప్పినట్టు చెప్తా ఉన్నాం, నాకు తెగ్గొస్తా బిడ్డ, నువ్వు కొరుట్లలో నీ ఇంట్లోకెళ్ళి కూడా బయటకు వెళ్ళవు మీద దాచుకుంటే. నువ్వు అంటున్నావు మా బీజేపీ కార్యకర్త, మీ బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మేము కూడా చూస్తాం, ఒక్కసారి రమ్మని చూస్తాం ఊర్లలకు, నీ బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మా రైతులే మీ బీజేపీ కార్యకర్తలు తరపు కొన్ని రోజులు ముందట ఉన్నాయి, అస్సలు బాధపడకండి, రైతులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ అంటే ఏంది, ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది, టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల కోసం రైతుల కోసం పుట్టిన పార్టీ, నీ అలా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్ శక్తుల కోసం పుట్టిన పార్టీ అనేది ప్రపంచం అంతా తెలుసు. మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, మా పిఎం గారిని దేశంలో మెచ్చుకుంటున్నాడ, నీ కొద్దిమైనా సిగ్గేమైనా ఉన్నదా? కొద్దిగానన్నా రోజు వాట్సాప్లో చెప్తలేవా? దేశం అనేది ఎటుపోతున్నది, దేశం మీద అప్పులు ఎంత అవుతున్నాయి, ఏమవుతున్నాయి అనే రోజు వాట్సాప్లలో మూతం మోగుతూ ఉన్నది. అది ఆదేశపెట్టి మాకు మేము పిఎం గారు నీ డబ్బాను కొట్టుకుంటానే ఉన్నావు, కొట్టుకో, కానీ ఎదుటి వారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. శివయాత్ర నీకు శివానికి దిష్టి బొమ్మకు ఏమైనా తేడా తెలుసా? అసలు శివమైంది, దిష్టి బొమ్మ అయింది. ఇవాళ అయ్యప్ప మాలేసుకున్న ఎవరైనా ఉన్నారంటే ఒక చికెన్ సెంటర్ నడిపించుకున్న ఒక ఆయన ఉంటాడు, చికెన్ సెంటర్ చికెన్ కొట్టడా, ఒక కటికాయన ఉంటాడు ఆయన మటన్ కొట్టడా. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే, రైతుల కోసం పోరాడటానికి వచ్చినారు, దిష్టి బొమ్మ దగ్గర చేసే కాడ ఉంటారు, ఇంకా ఏమైనా చేసే కాడ కూడా ఉంటారు, రైతుల కోసం ఏం చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో నోరున్నది కాదని చెప్పేసి, మైకులు ఉన్నాయి కదని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంతకుముందే మా నాయకులు ఒకసారి నేను హెచ్చరించడం జరిగింది. ఇది చిట్టచివరి హెచ్చరిక నీకు, మేము చెప్తా ఉన్నాం. ఇంకోసారి నువ్వేదో ఎమ్మెల్యే గారిని తిట్టి పెద్ద లీడర్ అయితే అనుకుంటే నీకంటే ఇక్కడ ఎవ్వరు తక్కువ దిగులు లేరు, ఎవరు తక్కువ మాట్లాడటం లేరు, అందరు ఎక్కడే మాట్లాడతారు బిడ్డా చెప్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా చర్చ పెట్టుకుంటే రా, నీ చర్చిద్దాం, అంతేగాని నువ్వు ఇలా రైతుల ముసుగులా, మేము రైతుల ముసుగులో మేము నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడేది ఎవరో ముందు పబ్లిక్ తెలుస్తుంది, రైతులందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి చెప్తా ఉన్నాం, సీరియస్గా చెప్తా ఉన్నాం, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఇక ఇంకొకసారి మాత్రం ఏదైనా జరిగిందంటే చెప్తా ఉన్నాం డైరెక్ట్ నీ మీద అటాక్ చేస్తామని చెప్తా ఉన్నా సీదా. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. నిన్న టీఆర్ఎస్ పార్టీ
చేసిన ధర్నా కార్యక్రమం గురించి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు సక్సెస్ అయినాయి. ప్రజలల్లో బీజేపీ మీద వ్యతిరేక భావం వస్తుందన్న అక్కస్తోని పొరుట్ల నాయకులు ఈరోజు బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పెరిగారు. దానిలో ముఖ్యంగా శీలం వేణుగోపాల్ గారు అయ్యప్ప మాలేసుకొని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని దుబాయ్ షేకు తాగుబోతు శేఖర్ అంటే మంచిగా ఉంటుంది, తాగుబోతుడు చెప్తే మీరు ధర్నాలు చేస్తారా అని చెప్పి మాట్లాడినాం. రాజ్యాంగ బంధంలో ఆయన పదవిలో ఉండి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడినావు, బిడ్డ జాగ్రత్త ఉండవు, నీ మీద దీని మీద కూడా చట్టపరమైన చర్యలు టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారు, ఎందుకంటే వీడియో రికార్డు ఉంది మా దగ్గర. నువ్వు ఇవాళ మేము మోడీ గారినో లేకపోతే ఇంకో కేంద్ర మంత్రులను ఎంపీలో మా కార్యకర్తలు కానీ మేము ఇష్టం వచ్చి మాట్లాడలేదు, నువ్వు యొక్క అయ్యప్ప మాలేసుకొని ఇలా మాట్లాడినావు, ఏం చెప్తా ఉన్నావు? ఇలా భారతదేశం వేరే దేశాలకు అప్పించే పరిస్థితి ఉన్నాయి. 13 మంది ప్రధానమంత్రులు 56 లక్షల కోట్లు అప్పులు చెప్తే నరేంద్ర మోడీ 7 ఏళ్లలో 80 లక్షల కోట్లు అప్పులు చేసి అది తెలియదా? ఇక వేం తెలియదు, నోటిగా చిన్నప్పటి మాట్లాడు భయా 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 అని ఊరు తప్పటికి ఏం తెలియదు. ఇలా ఈ స్థాయిలో ఉన్నావు కుట్రలా అంటే ఎమ్మెల్యే గారు పెట్టిన భిక్ష మా నాయకులు అందరూ చెప్పి ఇంతకుముందు నీకు చెప్పినాం, నీకు అసలు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి అనేది అంటే మా సోదరుడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారు పెద్ద లీడర్ రైట లేకపోతే రేపు ఎమ్మెల్యేకి నిలబడతా అనుకుంటున్నామేమో, కానీ జాగ్రత్త ఉంచుకో, నీ నాలుగు వస్తాం చెప్తున్నాం. నువ్వు ఇవ్వాలా నువ్వు ఎన్నిసార్లు ఇస్తున్నావో తెలియదు, నువ్వు చెడ్డేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు అయ్యప్ప మాలేస్తున్నారు. 34 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష చేస్తున్నారు, ఆయన ఇంట్లో వంట మనిషి కూడా అయ్యప్ప మాలేపిస్తారు. ఇలా ఆయన కార్లో కూర్చుంటే డ్రైవర్ కూడా రాణిస్తున్నాడు, గన్మెల్ కూడా రాణిస్తున్నాడు. అంత నిష్టతో ఉండే ఎమ్మెల్యే గురించి నువ్వు ఎప్పుడో ఒకసారి నువ్వు మాలేస్తుంటావు, నువ్వు గురుస్వామి గురించి మాట్లాడా. ఈయన మాట్లాడి అయ్యప్ప దీక్ష పదం అవమానించిండు. నువ్వు ఒక కఠినమైన నిష్టతోని ఉండే అయ్యప్ప దీక్షాపరుని అవమానించడం, నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పు మొత్తం అయ్యప్ప స్వామి ఎందుకంటే గురుస్వామిని నువ్వు ఇవాళ అవమానించడం. ఇవాళ శివ ఇప్పుడు చెప్పినట్టు శివాలు దానం చేసిన శివం ఉంది అక్కడ దిష్టి బొమ్మల కూడా శివాలకు తేడా లేదు, మది భ్రమించింది ఇచ్చేసింది. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు శివాల గడిపోతారా? అయ్యప్ప అయి ఉండి నువ్వు దొంగ ముసు, నువ్వు దీని దొంగ ముసు, అందరినీ ముంచినవు మొత్తం రైతులందరినీ ముంచి గెలా ఇలా పైకి వచ్చిన మా బండారు రాయసరావు చెప్తాడు కాక ఇప్పుడు మొత్తం రైతులను ముంచిండు అని చెప్పి నువ్వు ఎమ్మెల్యే గారిని దొంగ ముసు అని మాట్లాడతావు. నువ్వు అయ్యప్ప మాలలో ఉండి నీది కావచ్చు దొంగ ముసుకు, నీ తెలవాలా అయ్యప్ప తెలవాలా, నువ్వేసుకోదేమో బిడ్డ చెప్తున్నావు. నువ్వు క్షమాపణ చెప్పాలా ఎమ్మెల్యే గారికి, నువ్వు అయ్యప్ప దీక్ష పనులందరికీ. ఎమ్మెల్యే గారు మెట్టిపెళ్ళి అయ్యప్ప టెంపుల్ కట్టించారు, ఇలా గుంట్లో ఉన్న అయ్యప్ప టెంపుల్కు తను ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇలా అన్ని కులలో చేస్తున్నారు. ఆయన ఒక గొప్ప మంచి భక్తుడు, ఇలా కమ్మరి పెళ్లిన సొంత నీళ్ళు 60 లక్షల రూపాయల నిధులతో ఇలా రాముని విగ్రహాలు నిర్మిస్తున్నాడు. ఆయనను పట్టుకొని నువ్వు ఈ అయ్యప్ప దొంగ దీక్షన మరి శివానికి తేడా లేదు, దిష్టి బొమ్మకు తేడా లేదు. దిష్టి బొమ్మ అంటిష్టప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే గారు లేదు, ఆయనకు ఆరోగ్యం వచ్చిన దీక్షల పాల్గొన పెయింట్. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి మాటలు అవాకులు చెవాకులు వెళ్తే మా నాయకులు అందరు చెప్పిండ్రు నీకు మమ్మల్ని తిరణించే స్థాయి లేదా, నీ స్థాయి రాదు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మమ్మల్ని తిరణీయరు, ఎమ్మెల్యేని తిరణీయరు, నీకు అంత సీన్ లేదు, ఈ మాటలు బంద్ చేయి. ఇట్లనే మాట్లాడితే ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాము హెచ్చరించినాము, మళ్ళీ మళ్ళీ టీవీలు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రేణాపనలు వేస్తే ఇక అది ఎక్కడికి పోతుందో. తర్వాత ఏమన్నా దాడులు మా టీఆర్ఎస్ కార్యకర్తలు సాగం కోల్పోయి నీ మీద వ్యక్తిగతంగా దాడులు జరిగితే మా పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. పోయినసారి మీద దాడి చేస్తామన్నారు మా కార్యకర్తలు, చెప్పినాం అందరికీ వద్దు మనము అటు ఒకటోడు పిచ్చోడైతే మనం కొంచెం సహనంగా ఉండాలని చెప్పి. నువ్వు ఒక అయ్యప్ప మాల నుండి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? ఇలా ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్? ఇలా మొన్న అక్కడ వరదలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు ముత్యాల వాడాల వర్షాలతో రోడ్లు నిండిపోతుంది వచ్చినావా? నీ వాడల చూసినావా? నీ వాడల ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు చూసిండ్రు, ఇలా మున్సిపల్ నిధులు పెట్టించు పెట్టించి ఇలా సిసి రోడ్ నిర్మాణం జరుగుతుంది. నువ్వు రాష్ట్రమంతా నియోజకవర్గం అంతా మీ ఎమ్మెల్యేలు ముసుకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగలేదా? నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే హుజరాబాద్ పోలేదా? నువ్వు దుబాక్ పోలేదా? 3 ఫోటోలు పెట్టుకోలేదా? ఏ పార్టీ కారణమైన నాయకులు కార్యకర్తలు వెళ్తారు, ఎమ్మెల్యే గారు క్యాంప్ పోయినా కూడా అన్ను నిత్యం అధికారులతో మాట్లాడారు. ఇక్కడ మొత్తం మెజారిటీ సర్పంచులు సింగిల్ ఉండే చైర్మన్లు ఇవాళ మొత్తం మంది అందరికంటే మా టీఆర్ఎస్ గ్రామాలు ఉన్నారు, వాళ్ళందరూ పనిచేయించారు. వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు రైస్ మిల్లర్తో ఇలా ఆర్డీఓతో డిఎస్ఓతో అధికారులతో మీటింగ్ పెట్టించిండు, ఉన్న మిగిలిపోయిన ధాన్యాన్ని కూడా ఇలా పంపిస్తాడు చేతులు, రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, 150,000 కోట్లు పెట్టి కాలుగా కట్టించింది. మీ బీజేపీ ప్రభుత్వం చేసింది లేదు, మీ ఎంపీ చేసింది లేదు, మీరు ఏం చేసింది? మీ ఎంపీ మరి వచ్చే బట్టకాలం ఎన్ని బట్టకాలం తిరిగింది మీ ఎంపీ? మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు, ఎమ్మెల్సీల గురించి మాట్లాడుతున్నావు. మొన్న 12 ఎమ్మెల్సీలకు వెళ్ళగానే కథం
ఒకటి హుజరాబాద్ గెలిచింది, ఇంకా సంఘం అనుకుంటున్నారు హుజరాబాద్ గెలిచింది కాబట్టి ఈ టీఆర్ఎస్ లాగే మరి 12 ఎమ్మెల్యేలు గెలిచినారా బాబు, అది కనబడలేదు నీకు. ఎప్పుడో పాద ముచ్చట ముందల కింద ముచ్చట చెప్తావు, ఇంకా నువ్వు ఇంకోసారి చెప్తున్నావు, నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. మేము మొన్నటిదాకా మేము ఎవ్వరు కూడా మా దగ్గర ధర్నా అయింది, ఏ నాయకుడినైనా మేము వ్యక్తిగతంగా మాట్లాడినా. నీకు ఇంకోసారి చెప్తున్నావు, నీకు స్థాయి లేదు, ఎమ్మెల్యేని గురించే స్థాయి లేదు. ఇంకోసారి ఎమ్మెల్యే గారి మీద ఏదన్నా మాట మాట్లాడి నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వు అని మా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. నువ్వు వయసు నీ తండ్రి అని వయసు ఉన్న మనిషిని పట్టుకొని నువ్వు నీ కార్యకర్తలకు చెప్పు అంటున్నావు. నీకు కార్యకర్త మాట్లాడాల్సిన కార్యకర్త స్థాయి కూడా మీది, అది గుర్తుంచుకో. ఇంకోసారి మాత్రం జాగ్రత్తగా మెసేజ్ చెప్తున్నాం, లేకపోతే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ జై హింద్ జై తెలంగాణ.